వృక్షాలు కలపగాను ఔషధంగాను మరో రకంగాను మనిషి అవసరాలు తీర్చే కల్పవృక్షాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు మనిషి మనుగడకు అవే ఆధారం కృతజ్ఞతా సూచకంగా వృక్షాలను పూజించడం మన సంస్కృతిలో భాగం విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి వచ్చిన ఎం సాయిమౌక్తిక దీనిని వివరించే చిన్న కథ ఒకటి అందించనుంది కథ పేరు వృక్షో రక్షతి రక్షితః ఓం శ్రీ సాయిరాం ఒక ఊర్లో సోము అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను దగ్గరలోని అడవిలో చెట్లు కొట్టి ఆ కట్టెలు అమ్ముకొని జీవించేవాడు అతని తల్లి అతనికి చక్కగా వండి పెట్టేది ఎంతో ప్రేమగా చూసుకునేది వారిద్దరూ ఉన్నదాంతో ఎంతో తృప్తిగా జీవించేవారు కానీ కొన్నాళ్ళకి సోము ఆలోచనల్లో మార్పు వచ్చింది ఇంకా ఎన్నాళ్ళిలా రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతకాలి అనే ఆలోచన వచ్చింది క్రమంగా అతనిలో అసంతృప్తి పెరిగింది దాని గురించే ఎప్పుడూ ఆలోచించేవాడు ఒకనాడు ఊర్లో కట్టెలమ్ముతున్నప్పుడు అతను ఒక వడ్రంగిని చూశాడు మంచి నైపుణ్యం గల ఆ వడ్రంగి అందమైన కుర్చీలు మంచాలు మొదలైనవి తయారు చేస్తున్నాడు సోము అతని పనితనానికి ముచ్చటపడ్డాడు ఇంటికి తిరిగి వచ్చి తల్లితో అమ్మ రోజూ కట్టెలు కొట్టడం అంటే విసుగ్గా ఉంది మరేదైనా పనిచేసి బాగా సంపాదించి హాయిగా బ్రతకాలని ఉంది నేను ఈవేళ ఒక వడ్రంగిని చూశాను కర్ర సామాన్లు తయారీకి కావాల్సిన కలప తెచ్చి అతనికి అమ్మితే ఆదాయం బాగుంటుంది శ్రమ కూడా తప్పుతుంది అని అన్నాడు తల్లి సరే అని ఆశీర్వదించింది ఇప్పుడు సోము అడవిలో ఉండే చెట్ల కలప అమ్మి బాగా సంపాదిస్తున్నాడు కానీ సోముకు సంతృప్తి కలగలేదు ఎక్కువ చెట్లు నరికి ఎక్కువ మంది వడ్రంగలకు అమ్మి మరింత సంపాదించాలనుకున్నాడు ఆ మాటే తల్లికి చెప్పాడు కానీ తల్లి ఒప్పుకోలేదు నాన్న అత్యాశ వద్దు అడవిలోని చెట్లు మనకు జీవనాధారం రాబోయే తరాల కోసం వాటిని మనం కాపాడుకోవాలి వృక్షో రక్షతి రక్షితః అయినా నీ ఆదాయం బాగానే ఉంది కదా ఏ లోటు లేకుండా గడిచిపోతుంది కనుక దేవుడిచ్చిన దాంతో తృప్తిపడు అని హితవు చెప్పింది కానీ సోముకు అతని తల్లి మాటలు చెవికెక్కలేదు పేరాశతో మరిన్ని ఎక్కువ చెట్లు నరికేసాగాడు ఒకసారి చెట్టు కొమ్మ నరుకుతున్నప్పుడు అనుకోకుండా గొడ్డలి తగిలి సోము కాళ్ళపై గాయమైంది పాపం నరవడం కూడా కష్టమైంది సంపాదించిందంతా వైద్యానికే ఖర్చైపోయింది ఆ సమయంలో ఒక వైద్యుడు అడవిలో ఉండే ఒక చెట్టు పసరతో గాయం నయం చేయవచ్చు అని చెప్పాడు అడవిలో గాలిస్తే ఆ చెట్టు కొట్టవేసింది తానే డబ్బు మీద ఆశతో ఆ చెట్టు కొట్టవేసినట్టు సోముకు గుర్తుకు వచ్చింది తల్లి చెప్పిన మాట విని చెట్లను కొట్టవేయకుండా ఉంటే బాగుండేదని వాపోయాడు అదృష్టవశాత్తు సోము తల్లి పెరట్లో కొన్ని మొక్కలు నాటి పెంచుతోంది అందులో సోము వైద్యుని పనికి వచ్చే మొక్క కూడా ఉంది ఆ చెట్టు పసరతో డాక్టర్ గారు సోముకు వైద్యం చేసి నయం చేశారు పూర్తిగా కోలుకున్నాడు సోముకు ఇప్పుడు జీవరాశిలో చెట్లు ముఖ్యమైనవని వాటిని కాపాడుకోవాలని అర్థమైంది తల్లికి కృతజ్ఞత తెలియజేస్తూ సోము అవసరానికి చాలినంత తప్ప ఎక్కువగా చెట్లను నరికివెయ్యను దురాశకు పోను తల్లి మాట వింటాను అని ఒట్టు పెట్టుకున్నాడు వృక్షో రక్షతి రక్షితః చిన్న కథ విన్నారు అందించిన వారు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి వచ్చిన ఎం సాయిమౌక్తిక